దేశంలోనే నాకు తెలిసి పెన్షన్లు అనేది ఎంత ముఖ్యమో, సామాన్య ప్రజలు పెన్షన్ పైన ఆధారపడే వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి 30 రూపాయల పెన్షన్ నుంచి ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ పెంచి ఈరోజు పేద ప్రజలని ఆదుకోవడానికి ముందొచ్చిన వ్యక్తి, దేశవ్యాప్తంలో మొత్తం కూడా అందరికన్నా ఎక్కువ, అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతము పెన్షన్లు ఇచ్చేది మనమే అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నా. గతంలో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి ఒకేసారి 2000 చేయడము, మరి ఎవరైతే వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచుతామని చెప్పి అది కూడా 5 సంవత్సరాల్లో సరిగ్గా పెంచలేని పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అధికారులందరితో కూడా పరిగెత్తించి ఈరోజు టైంకి ఒకరోజు 1వ తారీఖు కన్నా ఒక రోజు ముందే పెన్షన్ పేదవాళ్ళ చేతిలో పెట్టడం అనేది కూడా నిజంగా మేమందరం కూడా ప్రజల తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన రాష్ట్రము బాగుపడతాదని చెప్పి అందరూ కూడా నమ్మి ఓట్లేసి ఇప్పుడు గెలిపించడం జరిగింది. గతంలో అధికారులు ఏ విధంగా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ 5వ తారీఖో 6వ తారీఖో 7వ తారీఖో వాళ్ళకి ఎప్పుడు అప్పు ముట్టితే అప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడ కూడా వాలంటీర్లతో అవసరం లేకుండా కేవలం అధికారులు తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే, ముఖ్యమంత్రి తలుచుకుంటే ఈరోజు ఏ విధంగా 1వ తారీఖే పెన్షన్లు ఇవ్వడమే కాకుండా పంచడమే కాకుండా అధికారులకి జీతాలు కూడా 1వ తారీఖు రావడం అనేది కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఎవడు ఏ అధికారి కూడా చూడలేదు. ఈరోజు గోకులాలు కూడా ఎవరైతే గ్రామాలలో గోకులాలు కావాలని చెప్పి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి కూడా అన్ని ఎంక్వైరీ చేసి గోకులాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా రోడ్డు మీద పడ్డారనేది కూడా మనం గమనించినాం. ఈరోజు చేతగాని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు, చేతగాని ఎమ్మెల్యేలుగా గతంలో వైసీపీ నాయకులు పేరు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం టైంకి అందరికి అందజేయడమే కాకుండా ఈ రాష్ట్రము బాగుపడాలంటే సాగునీటి, తాగునీటి, ఉద్యోగాలు, అదేవిధంగా మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మీ అందరికీ, ప్రజలందరూ కూడా మాటిస్తున్నాం, గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడబోతున్నారు. గోకులాల షెడ్ ఈరోజు సర్వేపల్లిలో, ఉయ్యాలవాడ మండలం సర్వేపల్లిలో జిల్లాలోనే మొదటి గోకులం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అట్లా అన్ని విధాలుగా కూడా ఆలగడ్డ తాలూకాకి కావాల్సినవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేపిస్తాము. మంత్రులందరితో మాట్లాడుతున్నాము, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాము. ఆలగడ్డలో రైతులు ఇబ్బంది పడకుండా, ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడే యువతకి కూడా ఉద్యోగాలు తొందరలో ఇప్పించేటట్టుగా మొన్న ఒక వారం కిందట దాదాపుగా 66 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పిన చదువుకున్న పిల్లలకి దాదాపుగా 5000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాము. దానికి తగినట్టుగా మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం. గ్రామాలలో రోడ్లు వేపిస్తామని చెప్పాము, దానికి తగినట్టుగా నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏది స్థలాలు కావచ్చు, అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి, అందరికీ పనులు చేయండి. వాళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు మన వాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాడికి, వేయని వాడికి అందరికి కూడా పనులు చేసి గ్రామాలలో, ఆలగడ్డ తాలూకా మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను చూసి శభాషణ అనుకునేలాగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పిలుపునిస్తూ మరొకసారి గ్రామంకి వచ్చి గోకులం షెడ్ ఓపెన్ చేయడమే కాకుండా మరి సీసీ రోడ్లు అన్ని కూడా తొందరలోనే రాబోతున్నాయి, మరి పెన్షన్లన్నీ కూడా ఈరోజు కొంతమందికి పెన్షన్లు కూడా పంచడం జరిగింది, తొందరలోనే వచ్చే రోజుల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉయ్యాలవాడకి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి కావాలా అని చెప్పి గతంలో ఒక ప్రపోజల్ ఉంది, అది కూడా ప్రభుత్వం దృష్టిలో మేము పెట్టడం జరిగింది. దాదాపుగా 2 లేదా 3 కోట్ల రూపాయలతో పని అయిపోతుందని చెప్పడం జరిగింది. అది మంత్రి గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి
వెంటనే ఆ పనులు కూడా మొదలు పెట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా రైతులకు అందరూ కూడా భరోసా ఇస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.